హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, పదవ తరగతి విద్యార్థులను, అంతేకాకుండా డిగ్రీ చదువుతున్న విద్యార్థులను హాజరు శాతంతో వెంటనే ప్రమోట్ చేయాలి అనే వారంతా కూడా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఒక వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది, పదవ తరగతి విద్యార్థులను హాజరు శాతంతో వెంటనే ప్రమోట్ చేయాలి అని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. వారి యొక్క హాజరు శాతం ప్రకారము, అంతేకాకుండా ప్రీవియస్గా నిర్వహించిన అసెస్మెంట్ని బేస్ చేసుకొని ఈ యొక్క విద్యార్థులను ప్రమోట్ చేయాలి అని చెప్పేసి వేడుకోవడం జరిగింది తల్లిదండ్రులందరూ కూడా. ఓకేనా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో 10 పిల్లల ప్రమోటే బెస్ట్ చూద్దాం. సో ఈ యొక్క వైరస్ మహమ్మారి కారణంగా విపత్కార పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని 10th విద్యార్థులందరినీ ప్రమోట్ చేయడమే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరము నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో, ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 2, ఫార్మేటివ్ అసెస్మెంట్ 3, నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్ SA1, ఈ యొక్క పరీక్షల ఆధారంగా సరాసరి మార్కుల, అంతేకాకుండా హాజరుతో గ్రేడ్లు నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. CBSE సిలబస్తో చదువుతున్న 9, 10, 11 తరగతుల విద్యార్థులను ఆయా తరగతుల్లో ప్రాజెక్టు వర్క్ అసెస్మెంట్, స్లిప్ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ బోర్డే నిర్ణయించడం జరిగింది. సో అదే పద్ధతిలో మన రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి విద్యార్థులను వారి యొక్క ప్రీవియస్ ఎక్సలెన్స్, అంటే ప్రీవియస్గా సాధించినటువంటి మార్కుల ఆధారంగా, క్వార్టర్లీ, ప్రీ ఫైనల్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, అంతేకాకుండా కొన్ని అసెస్మెంట్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా సో విద్యార్థులకు మెమోస్ జారీ చేయాలి. సో పై తరగతులకు ప్రమోట్ చేయాలనేటువంటిది తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ యొక్క అంటే విద్యార్థులు ఇప్పటికే 2 కూడా వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. ప రభుత్వం ముందుగా నిర్ణయించిన ప్రకారము 10th పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ సమయానికి రాష్ట్రంలో పరీక్షలు పూర్తి దశకు చేరుకునేవి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఒక విడత, కరోనా వైరస్ ప్రభావంతో 2 విడత పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. మార్చి నెలాఖరు తర్వాత ఇప్పటి వరకు పరిస్థితులు సమీక్షించి తాజా షెడ్యూల్ విడుదల చేస్తామని ముఖ్య విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఈ నెల ప్రారంభం నుంచి రాష్ట్రంలో యొక్క వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నెల 14 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాల వారీగా అంచెలంచెలుగా లాక్డౌన్ను తొలగిస్తామని ప్రధాని మోదీ సూచనాప్రాయంగా ప్రకటించారు. దీని ఆధారంగా చూస్తే 14 తర్వాత 10th షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 10th పరీక్షల రద్దుతో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు కూడా అన్నిటికి చెందిన విద్యార్థులు వారి ఇళ్లకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే విద్యార్థులకు పెను ప్రమాదము, ప్రభుత్వం ప్రకటించబోయే 10th పరీక్షల రీషెడ్యూల్ సమయానికి ఈ యొక్క వైరస్ పూర్తిగా కట్టడి కావడము అసాధ్యమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు భయపడి మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులను ఇళ్ళకే పరిమితమవుతారని, దీంతో 10th పరీక్షల విద్యార్థులు హాజరు శాతము తగ్గుతుందని కూడా ఉపాధ్యాయులు చెబుతుండడము విశేషం. అంతేకాకుండా దీనిపైన తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తమ పిల్లల యొక్క విద్యా సంవత్సరము ఎక్కడ వేస్ట్ అవుతుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పై చదువులకు వెళ్ళాలంటే 10th సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. సో మెయిన్గా తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయం ఏంటంటే CBSE అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రెండ్స్, అది అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో CBSE 1 నుంచి 9 తరగతి వరకు, అంతేకాకుండా 9, 11 తరగతి వరకు కూడా సో విద్యార్థులందరినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎందుకు ప్రమోట్ చేయకూడదు విద్యార్థులను అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 10th క్లాస్ విద్యార్థులను, అంతేకాకుండా డిగ్రీ పరీక్షలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, సో ఫైనల్ ఇయర్ వాళ్ళని కష్టం ప్రమోట్ చేయడం, కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా పాలిటెక్నిక్ కావచ్చు, అంతేకాకుండా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉంటారో వారిని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉంటారో వాటిని కొంచెం పోస్ట్పోన్ చేస్తారు ఎగ్జామ్స్ని.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారా అంటే తల్లిదండ్రుల యొక్క, అంటే ఇది తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఈ యొక్క తల్లిదండ్రుల అభిప్రాయంని ఏ విధంగా ఉంది, సో మీకు ఓకే అయితే ఓకే అని కామెంట్ పెట్టండి, లేదా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకవేళ వీటిని క్యాన్సిల్ చేస్తే, అంటే రద్దు చేసి ప్రమోట్ చేస్తే ఏ విధంగా ఉంది, లేదా కొత్త డేట్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.